గోపికృష్ణ జీకే టీవీ. మనకు వచ్చేసి రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సో మీరు వచ్చేసి ఏఐసిఎస్ మెంబర్గా ఈ నాటక కార్యక్రమం అటెండ్ కావడం, సో హౌ డూ యూ ఫీల్ ద హోల్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ ఏఐసిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ? దర్ లాట్ ఆఫ్ డిబేట్స్ హ్యాపన్ కదండి, ఇప్పుడు మన కాంగ్రెస్ డిబేట్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలంగాణ పౌరం దీని కానీ, సో హౌ ఓవరాల్గా ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఇక్కడ నాట సభలకు ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్కి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికోసం ప్రత్యేకించి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడము, ఈ కార్యక్రమానికి నిన్ననే రావడం జరిగింది. ఈ దేశం నాకు కొత్త కాదు, నేను ఈ దేశంలో దాదాపు 12 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ ఉద్యోగం చేశాను, ఇక్కడ జీవించాను. చేపట్టి ఈ దేశ స్థితిగతుల గురించి అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. మేము చదువుకున్న రోజుల్లో కానీ, పనిచేసే రోజుల్లో కానీ, ఆ రోజు ఆట తాన ఆర్గనైజేషన్స్ బ్రహ్మాండంగా చేస్తూ ఉండేవి. కానీ ఆ రోజు తలపించే విధంగా ఈరోజు దాదాపు 5 రెట్లు 10 రెట్ల గ్యాదరింగ్ అనేది ఈరోజు చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన జనాభా, తెలుగు ప్రాంతాల జనాభా ఈ అమెరికా దేశంలో ఎన్ఆర్ఐస్ పెరగడంతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా ఇంకా కల్చర్కి సాంస్కృతిక కార్యక్రమాలు చేయించడము, వాళ్ళ కల్చర్ వాళ్ళ భాష మర్చిపోకూడదని చెప్పి ఇలాంటి గ్యాదరింగ్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఐస్కి మన ప్రాంతం మీద సేవ చేయాలనే ఆలోచన కూడా చాలా ఉంది. ఇప్పుడు నాటా వాళ్ళు కూడా నాటా సేవా డేస్ అని చెప్పి మన దేశంలో ప్రాంతాలను గ్రామాలను ఎంచుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ విషయాల మీద కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా డిస్కషన్స్ పెడుతున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి ఫోరమ్స్ పెట్టి పాలసీ డెసిషన్ మేకింగ్లో చర్చ అనేది జరగాలి. ఈరోజు ఎలా అయిపోయిందంటే పార్లమెంట్ అసెంబ్లీలో కూడా చర్చలు జరిగే వేదికగా లేవు. ఎందుకంటే యాక్చువల్గా వేదికలుగా ఉండాల్సిన అవసరం ఉండే కానీ లేవు. ఒక టీవీ ఛానల్లో కూడా ఒక డిబేట్ జరిగితే పొద్దున ఆల్మోస్ట్ పర్సనల్ అటాక్స్ చేసుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి ప్రాంతంలో వస్తే న్యూట్రల్ గ్రౌండ్ ఉంటుంది. అందుకోసం నా ఆలోచన ప్రకారం అయితే ముందు కూడా ఇలాంటి కన్వెన్షన్స్లో అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిచి అసలు వాళ్ళ ప్రాంతానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ పాలసీస్ ఏందని చర్చ, లోతైన చర్చ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. మళ్ళీ ఇంత పెద్ద కార్యక్రమం చేసి కూడా ఇంత చక్కగా స్ట్రక్చర్ డిసిప్లిన్ మెయింటైన్ చేశారంటే చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఫోరం హియర్, సో అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ మళ్ళీ నాటా ఆర్గనైజర్స్ అందరికీ, ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ముఖ్యంగా, ఆయన చాలా చొరవ తీసుకొని, మల్లారెడ్డి గారు, మిగతా ఆర్గనైజర్స్ కూడా, రాజేశ్వర్ రెడ్డి గారు అయితేంది, వీళ్ళందరూ కూడా చాలా చొరవ తీసుకొని అందరినీ వ్యక్తిగతంగా ఇన్వైట్ చేస్తున్నారు ఈ రమ్మని చెప్పి. సో అందుకోసమని చెప్పి వాళ్ళ ఇన్విటేషన్ కాదని లేక ఇంత దూరం రావడం జరిగింది. చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, మంచి మెసేజ్ ఇచ్చారండి. సో మనకు వచ్చేసి పొలిటికల్లో ఓపెన్గా డిస్కస్ చేసి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిస్కషన్ టు లైక్ వాట్ ఆర్ ద ఇష్యూ అండ్ బ్రింగ్ ఆల్ పార్టీస్ టుగెదర్, వాటిని వచ్చేసి ప్రజల ముందు డిస్కస్ చేసి సాల్వ్ చేయండి, రాదర్ దాన్ డూయింగ్ ఒంటెద్దు పోక టైప్లో రూమ్లో కూర్చునేసి మేము చేసేసామనే దాన్ని కాకుండా. సో లెట్స్ ఓపెన్ ఇట్ అప్, లెట్స్ డిస్కస్ అండ్ దెన్ కమ్ టు ద కంక్లూషన్ అనేది చాలా చక్కటి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపికృష్ణ, జికే టీవీ.